అరే వద్ర వద్ర దగ్గరికి రావద్దు కరోనా వస్తుంది. అట్లా దొబ్బేస్తున్నావు, చిన్న గుండె నుంచి చూస్తున్నావు, ఏమైందన్నా ఈరోజు ఇట్లా చేస్తున్నావు, నాకు అర్థమవుతలేదు. మాస్క్ లేకపోతే కరోనా వైరస్ వస్తుంది, అది నీకు అర్థమవుతలేదా? ప్రపంచం అంతా కరోనాతో భయపడుతుంది. మరి అందరు లేక నువ్వు కూడా భయపడతాయో? చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఏం మాటలు మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాదు. దూరం దూరం అయిపోయి. అరే పని తెలియదా నా గురించి? ఏం మాట్లాడతావా? అందరు భయపడతావు, నువ్వు భయపడతావా? ప్రపంచం అంతా కరోనా వైరస్ తో గజగజ వణికిపోతుంది తెలుసా? అరే దీన్ని ఎంత సింపుల్ గా తీసుకున్నావు నువ్వు? ఒకవేళ వచ్చిందంటో ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అరే ఏమన్నా నువ్వు కూడా చిన్నపిల్లల లెక్క మాట్లాడుతున్నావు. అది ఏజ్ బారంలోనూ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, మనకేమవుతుంది? ఏంటా మరి దీనికి పరిష్కారం అర్థం కాదు. ఇప్పుడు బాగుంది. ఏ మెడ్ ప్లస్ పెట్టుకున్నా కరోనా వస్తే అందరు పైకి పీకాల్సిందే. దా నడు వేసేసాడు, బాగా వేసేసాడు. అరే దూరం మాట్లాడుతున్నావు, దూరం మెయింటైన్ చేసి వెళ్ళాలి, లేకపోతే కరోనా వస్తుంది. అన్నా కరోనా సాగుతున్నదానా? మనస్ఫూర్తిగా అన్నం తిని ఒక సంవత్సరం అవుతుంది నా బిర్యానీ తింటే అన్నా. ఒకరోజు ముందు మాస్క్ పెట్టుకో, ముందు మాస్క్ పెట్టుకో, ముందు మాస్క్ పెట్టుకో. మామూలు ఫుడ్ తినటానికే పైసలు లేవని ఇంతగానం బాధపడుతుంటే బిర్యానీ కావాలంట, ఎక్కడి నుండి చెప్తారా? అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? అరే మావాడేరా? హలో, ఇక్కడే ఉన్నా. అరే కరోనానా? అరే ఇక్కడ కూడా ఓడి ఫ్రెండ్ గాడు వద్దురా అంటే వచ్చి ముట్టుకుంటున్నారా? కరోనాకి చాలా జాగ్రత్తగా ఉన్నారా? వీడైతే వచ్చి మీనబడి ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కూడా ఎవరు లేరు. అయితే ఇది నాదే, ట్రై చేస్తా ఉంటాడు. చెప్తుంటే కూడా ఎంత ఇంత లేడు వీడు. వీడికి చెప్పాలి చాలా ఇది ఉంది అనమాట. ఇక దూకుడే పండగే. అరే వీడు ఎంత దూకే? ఏ డోంట్ టచ్, ఏ డోంట్ టచ్. అయిపోయి పెద్దోడు అయితే కాగానే ముందు నేనే చూసిన ఈ నోటు, ఇది నాదేనే. 500 వదిలేసిండంటే నిజంగా కరోనా ఉంటదిరా దానికి? పైసల కోసం ప్రాణాలు తీసుకుంటావు రాబాయ్? బతుకుంటే బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకొనైనా బతుకోవచ్చు, ఈ 500 కోసం ఏంది రాబాయ్ ఇంతగానం కకృతి? ప్రాణపైన పర్వాలేదనా, నాకు పైసలు కావాలి, బిర్యానీ కావాలనా? కేసీఆర్ ఎంతగానో చెప్తున్నారు కదరా, బతుకుంటే ఏదైనా చేసుకొని బతుకోవచ్చు అని. నువ్వేంద్రా ఇంతగానో కకృతి పడుతున్నావు? చెప్తుంటే వినవేందిరా బిడ్డ, ముడితే చంపుత బిడ్డ. అయితే ఇప్పుడు ఏం చేయాలనా? ఉండు చెప్తా. కరోనా వల్ల ఏ పైసలు చూసినా భయం వేస్తుంది రాబు. ఏయ్ కొంచెం దూరం ఉండరా బాయ్.
నాకన్నా చిన్నోడి అయితే కొట్టి తీసుకునేవాడిని, పెద్దోడి ఒప్పు. కరోనా వల్ల కడుపు నింపే కరెన్సీ కాలిపోతుంది. నేను చూడకుంటే ఈ నోటు ఎన్ని చేతులు మారి ఎంతమందికి కరోనా వచ్చేదో. ముందు పెడదామానా, 6 నెలల తర్వాత అయినా సరే బిర్యానీ తిన్నామా? అరే అవులేగా, 6 నెలల తర్వాత తుప్పు వడ్డిపోతుందిరా. ఈ నోటు పడేసినాక నువ్వు దమ్ము కొడుతురా. హాయ్, చిన్న మెసేజ్ ఇవ్వడానికి కరోనా వైరస్ పాండమిక్లో చిన్న షార్ట్ ఫిల్మ్ నాకు చేసామండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలండి. పేపర్ కరెన్సీ కానీ, మాస్క్ పెట్టుకోవాలి, ఏ వస్తువులు పోయినా కొనుక్కున్నా కూడా జాగ్రత్తగా. కరోనా వైరస్ పాండమిక్లో మెసేజ్ ఇవ్వడానికి షార్ట్ ఫిల్మ్ నాకు చేసామండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. పేపర్ కరెన్సీ కానీ, మాస్క్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయకుండా కూడా జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశించి ఆ చిన్న మెసేజ్ ఇవ్వడానికి షార్ట్ ఫిల్మ్ చేసాము.